అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారత్ టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు విశేషంలో పాల్గొంటున్నారు ప్రముఖ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే అండి. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పొచ్చు, ఎందుకంటే దీని గురించి ప్రజలు భయపడుతున్న పరిస్థితి. అంటే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల మేము నష్టపోతామని చెప్పి ప్రజల్లో ఒక విధమైనటువంటి ద్వేషం రగులుతుంది. నిజంగా దీనివల్ల ప్రజలు ఇలా తిరగబడుతున్నారు, ప్రభుత్వానికి ఏంటి సార్, వాళ్ళు ఇలా చేయటం ఎందుకు ఇలా చేస్తున్నారంటారు? రైతుల భూమితో పెట్టుకున్న ఏ పాలకుడు మనగలవేరు. ఎందుకంటే భూమికి రైతుకి ఉన్నటువంటి సంబంధం అలాంటి, తల్లికి బిడ్డకి ఉన్నటువంటి సంబంధం. తల్లి నుంచి బిడ్డను వేరు చేసినా, బిడ్డ నుంచి తల్లి వేరు చేసినా ఆ ఉసురు వాళ్ళకు కొట్టుద్ది అనమాట. మనం చూసాం తెలంగాణలో ధరణి పోర్టల్ ఎలా ఇబ్బంది పడిందో, అది చివరికి కేసీఆర్ ఓటమికే ఎలా దారితీసిందో మన కళ్ళ ముందే కేసీఆర్ ఉదాహరణ కనపడుతుంది. ఆయన కూడా సేమ్ ఇదే చేశాడు. ఏది భూములతో పెట్టుకుని గందరగోళం చేసి రైతులను ఇబ్బంది పెట్టి ఏ విధంగా అక్కడ ధరణి పోర్టల్ అనేది, ఇప్పుడు దానిపైన ఒక పెద్ద ఉన్నత స్థాయి విచారణకు కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించాడు. సేమ్ ఎపిసోడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ధరణి ఎలా అయితే కేసీఆర్ మెడకు చుట్టుకుందో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అది జగన్ మెడకు చుట్టుకుంటుంది అనమాట. ప్రతిపక్షాలు దీన్ని బలంగా తీసుకువెళ్తున్నాయి, మీడియా కూడా దీనిపైన గగ్గోలు పెడుతోంది అనమాట. ఇప్పుడు పూర్వీకుల నుంచి మనకు సంక్రమించిన భూమి, తాత ముత్తాతల నుంచి మనకు సంక్రమించినటువంటి భూమిని వీళ్ళెవరు నిర్ణయించడానికి, నా డాక్యుమెంట్స్ నా దగ్గర ఉండాలి కానీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకుంటాను మాకు జెరాక్స్ ఇస్తామంటే అది ఎంత ఇది అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డికి ఈ భూ దావాద్రి ఇంకా తీరలేదా? అన్ని వేల ఎకరాలు లక్షల ఎకరాలు. ఒకవైపేమో విశాఖపట్నం రాజధాని అన్నారు, విశాఖపట్నంలో దగ్గర 28,000 కోట్ల విలువైన భూములు అమ్మేశారు ప్రభుత్వ భూములు, 40,000 కోట్ల విలువైన ప్రైవేటు భూములు కబ్జా చేశారు తెలుగుదేశం పార్టీ జనసేన ఆరోపిస్తున్నాయి. 22A అనే దాన్ని అడ్డం పెట్టుకుని ఆ చుక్కల భూమిని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి అక్కడ రైతుల్ని బెదిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలా కబ్జాలు చేశారో ప్రతిపక్షం బలంగా తీసుకువెళ్తారు. ఇప్పుడు ఈ తీసుకువచ్చినటువంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్, ల్యాండ్ టైట్లింగ్ ఆన్ ద ఫేవర్ ఆఫ్ జగన్. ఇప్పుడు ఎవరి పేరు మీద మీరు ల్యాండ్ టైట్లింగ్, ఎందుకంటే ఆ పాస్ పుస్తకం కనుక చూసినట్లయితే దానిపైన రైతు ఫోటో ఎక్కడో నాయాపై సంత ఉంటుంది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెద్దది. అంటే ఏంటి, ఆ భూమి జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్ ఇస్తున్నాడా ఆ రైతుకి? జగన్మోహన్ రెడ్డిగా భూమికి సంబంధం ఏమిటి? ఆ పాస్ పుస్తకాలు తీసుకెళ్తే ఏ బ్యాంక్ అయినా రైతుకి లోన్ ఇస్తుందా? జగన్మోహన్ రెడ్డికి లోన్ ఇస్తుంది, ఎందుకంటే ఫోటో పెద్దది, ఫోటో ఆయింది కాబట్టి. ఆ భూమి ఆయిందే అనుకుని ఆ బ్యాంక్ వాళ్ళు రైతుకి ఇవ్వకుండా లోను జగన్ గారిని తీసుకురండి ఆయనకి ఇస్తా ఉంటారు. ప్రజల భూములతో జగన్మోహన్ రెడ్డి చెడుగుడు ఆట మొదలుపెట్టాడు. ఈ డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్లి ఎక్కడో క్రిటిక్ రివర్ అనే దాంట్లో పెడతాడంట. ఇప్పుడు అది యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండాలి, ఎన్ఓసి అనే దాని దగ్గర కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మన అన్నీ ఉంటాయి. ఏది ఈ రికార్డులు మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఇవన్నీ చేస్తే అది తీసుకుపోయి అదేదో క్రిటిక్ రివర్ అనే దగ్గర పెడతానంటే ఏంటా కంపెనీ? దానికిను జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి? ఇప్పుడు క్రిటిక్ రివర్ ఎవరిది? అనేక రకాలైన సందేహాలు అన్నమాట. అంటే నా తాత ముత్తాతల నుంచి వచ్చిన భూమి రిజిస్ట్రేషన్లన్నీ పక్కాగా ఉన్నాయి, పాస్ పుస్తకాలు ఉన్నాయి, ఇప్పటికి అనేక సార్లు నాకు అవసరమైనప్పుడు నా బిడ్డ పెళ్లికో పిల్లల చదువుకో వాటిని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకుని మళ్ళా లోన్లు తీర్చుకుంటూ బెనిఫిట్ పొందుతున్నటువంటి రైతు నోటికాడ కూడు లాగేసుకునే ప్రయత్నమా? మనం ఇందాకే అనుకున్నాం భూమితో పెట్టుకున్నాడు ఎవడం బాగుపడలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనవసరంగా కందిరీగలు తుట్టిని కదిలించుకుంటాడు. ఇప్పుడు ఇప్పటికి కుట్టిన కందిరీగలు చాలలేదనా జగన్మోహన్ రెడ్డి? ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏంటి ఇది అసలు? దీని పూర్వాపరాలు ఏంటి? కేంద్రం మీద వేస్తారు,
ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టమే తప్ప తనదేం కాదంటాడు. కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ చేయమందా? కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఫోటో ఉందా దాని మీద? ఫోటో కూడా అయిపోయారా మోడీ గారి ఫోటో కూడా? జగన్మోహన్ రెడ్డికి నా భూమికి సంబంధం ఏంటి? ఆయన ఫోటో నా పాస్ పుస్తకం మీద ఉన్నటువంటి మామూలుగా ROR రికార్డ్ ఆఫ్ రైట్స్ అన్నమాట. యాక్ట్ 1971 చట్టం ప్రకారం అక్కడ రైతు ఫోటో తప్ప ఏ ఫోటో ఉండకూడదని సెక్షన్ 6 స్పష్టంగా చెప్తుంది. రైతు ఫోటో తప్ప ఏ ఫోటో కూడా ఉండకూడదు అన్నమాట. ఉంటే దాని యజమాని రైతు కాదు. సెక్షన్ 6 ROR స్పష్టంగా ఉందన్నమాట, రికార్డ్ ఆఫ్ రైట్స్లో 1971 యాక్ట్. ఆ మాత్రం తెలియదా జగన్మోహన్ రెడ్డికి? తెలిసి కూడా కావాలనే ప్రజల భూములన్నీ కూడా తన సొంతం చేసుకోవాలన్నటువంటి ఒక దుగ్ధ, ఇంతగా భూస్వామ్య దృక్పథాన్ని ఇప్పుడే చూస్తున్నాం. పైకేమో పేదలకు పెత్తందారులకు యుద్ధం అంటాడు. పేదలకు పెత్తందారులకు యుద్ధం, ఈ పెత్తందారు ఫోటో నా పాస్ పుస్తకం మీద ఉంటే ఎవరు పెత్తందారు? అంతే, ప్రతి రైతు పాస్ పుస్తకం మీద తన ఫోటో ఉండాలనుకునేవాడు పెత్తందారు. రైతు ఫోటో కనపడకుండా నా ఫోటో ఏ ఉండాలనుకునేవాడు పెత్తందారు. ఇది గతంలో ఉంది, ఇదంతా కూడా భూస్వాములు. అంటే నయా భూస్వామిగా జగన్మోహన్ రెడ్డి మారాలనా? ఇప్పటికున్న భూములు ఆయనకి చాలలేదా? ఇడుపులపాయ ఎస్టేట్లో ఎప్పుడో వీళ్ళ నాన్న అసెంబ్లీలో చెప్పాడు, ఏమని 1000 ఎకరాలు మా ఎస్టేట్ ఉంది, దానిలో ఒక 600 ఎకరాలు అసైన్డ్ భూమి మా నాన్న నాకు తెలియకుండా కొన్నాడు రాజారెడ్డి, దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నా అన్నాడు ఆ పెద్ద మనిషి. మరుసటి రోజే 616 ఎకరాలు కాదు, అది 316 ఎకరాలే, తప్పు నేను పొరపాటు చెప్పాను అని అసెంబ్లీలో మళ్ళా 316 ఎకరాలని అది ఇచ్చేస్తున్నా అన్నాడు. ఇప్పటి వరకు 1 ఎకరా కూడా ఇవ్వలేదు. అసలు ఆ ఇడుపులపాయ ఎస్టేట్లో ఎన్ని ఎకరాలు ఉన్నాయి? అందులో అటవీ భూములన్నీ ఆక్రమించారు, కుంట భూములన్నీ, చెరువు భూములన్నీ, పోరంబోకి ఎంత, హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేసి అప్పట్లోనే తెలుగుదేశమా ఎవరో వదిలారు. ఎన్ని ఎస్టేట్లు కావాలా? ఎల్లహంక ఎస్టేటు అదో పెద్ద ప్రసాదం అంటారు, 28 ఎకరాలు. ఇక్కడ హైదరాబాద్లో లోటస్ ప్లాంట్ అదొక 63 ఏళ్ళ చదరపు గజాల్లో పెద్ద భవనం అంటారు, అదొక 500 కోట్లు. మంత్రి డెవలపర్స్ బెంగళూరు అదొక 500 కోట్లు. తాడేపల్లి ప్యాలెస్ అదొక 500 కోట్లు. ఇక ఈ భూ ఆసక్తికి అంతు లేదా? భూ రక్ష పథకం అని పెట్టాడు జగనన్న, భూరక్ష పథకం, భూభక్ష పథకం, భూబకాసురుడు అనే పేరు తెచ్చేసుకున్నాడు. దురదృష్టం అన్నమాట. అంటే ఆశకి అంతు లేదా? ఇప్పుడు జనం ఆస్తులతో మీరు అడుకోవటం ఏంటి? అది కాదు కదా ఇవాళ. మీరు నా ఆస్తికి మీరు రక్షణగా, మీరు ధర్మకర్తగా, ప్రజల ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు రక్షించాల్సినటువంటి వ్యక్తి. ప్రభుత్వ ఆస్తులన్నీ వేలంలో అమ్మేశారు. దేవాదాయ భూములు అన్యాక్రాంతం అయిపోయాయి, అటవీ భూములు అన్యాక్రాంతం అయిపోయాయి. అసలు ఇంతగా భూమిని చెరబట్టిన పాలకుణ్ణి గతంలో ఎప్పుడు చూడలేదు. ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ 70 ఏళ్ల చరిత్రలో 17 మంది ముఖ్యమంత్రుల్లో 16 గురు ముఖ్యమంత్రులు ఎప్పుడు ఇలా చేయలేదు అనమాట. వీళ్ళ నాన్న హయాంలో కూడా అప్పట్లో సర్వే జరిగింది. ఏది ఆయన కూడా అంటుకోవాలని చూశాడు. ఏది భూముల పైన ఇలాగే ఒక పెద్ద పథకం ఒకటి తీసుకొచ్చి ధర్మాన ప్రసాద రావు, బహుశా ఈ సలహా కూడా ధర్మాన ప్రసాద రావు ఇచ్చుంటాడు. ఎందుకంటే వీళ్ళ నాన్న టైంలో కూడా రెవెన్యూ శాఖ అతనే చూశాడు కాబట్టి. అదే ఎపిసోడ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. అప్పట్లో రాజశేఖర రెడ్డి ఇంకా తెలివిగా ఇది అంటుకుంటే చేతులు కాలుద్దని వదిలేశాడు. నిజామాబాద్ ఆ ఏరియాలో సర్వే చేశారు, చేసి వదిలేసిన పరిస్థితుల్లో మళ్ళీ ఇతను అనవసరంగా ఇది కెలుక్కుని ఇప్పటికి వచ్చినటువంటి ఇబ్బందులు చాలా అన్నట్టుగా కొని తెచ్చుకుంటున్నాడు ఇబ్బందులు. ఇప్పుడు సర్వే రాళ్ళు అదొక ఎపిసోడ్, నా పొలంలో సర్వే రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో, భూమిలో పాతే రాయి మీద నీ ఫోటో ఏంటి? ఎవరన్నా, మనం ఇందాకే అనుకున్నాం 16 మంది ముఖ్యమంత్రుల్లో ఎవరి ఫోటో అన్నా సర్వే రాళ్ల మీద చూసారా? పొలంలో సర్వే రాయంటే అక్కడ కుక్క తిరుగుద్ది, ఇంకా వేరు వేరు తిరుగుతూ ఉంటాయి, ఏ వచ్చేస్తూ ఉంటాయి.
నీ ఫోటో మీద ఆ కుక్కలు ఆ పందులు అలా చేసుకునే పరిస్థితి. ఇప్పుడు సర్వే రాళ్ల మీద ఫోటోలకే ఆ గ్రానైట్ రాళ్లకే వాళ్ళందరినీ ఆ వ్యాపారస్తుల్ని ఒంగోలు చీమకుర్తి ఇండెంట్లు పెట్టి ఆ క్వారీ ఆ గ్రానైట్ యజమానుల్ని బెదిరించి 40 రూపాయలకు ఒక రాయి కొంటానని చెప్పి చివరికి వాళ్ళకి 13 రూపాయలు ఇస్తానని చెప్పి అది కూడా ఇవ్వకుండా కోట్ల రాళ్ళు తయారు చేయించి అట్లా పారేశారు. వాటిని ఉపయోగించలేదు. వాటి మీద జగన్ ఫోటో ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు ఈ పాస్ పుస్తకాలు ఎందుకు పనికి వస్తాయి? 4 గీసుకోవటానికి కూడా పనికి రాని ఆ పాస్ పుస్తకాలు జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాదు, అది ల్యాండ్ టైట్లింగ్ ఆన్ జగన్ అన్నమాట. మన భూమి జగన్ పేరు మీద టైటిల్ చేసే. సార్, ఇప్పుడు దాకా 5 సంవత్సరాల నుంచి ప్రజలు ఎవరైతే ఉన్నారో విసిగిపోయి ఉన్నారు ఆయన చేసిన ప్రతి పనిని కూడా. ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ నిజంగా ప్రజల్లో ఒక తిరుగుబాటు వస్తుంది, ఇది రాబోయే ఎలక్షన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, జగన్మోహన్ రెడ్డికి దెబ్బ కాబోతుందంటారా? రగిలిపోతున్నారు రైతులంతా ఈ ఒక్క ఇష్యూ మీద. రైతులంతా రగిలిపోతున్నారు అన్నమాట. ఏంటి, నా భూమి నువ్వెవరివి, యజమానిగా నువ్వా నేనా అనే ఒక పెద్ద తిరుగుబాటుకి ఇది దారితీస్తుంది అన్నమాట. ఇప్పటికే పాస్ పుస్తకాలు వాటిపైన జగన్మోహన్ రెడ్డి ఫోటోలు బ్యాంకుకి తీసుకెళ్ళినప్పుడు అలా బ్యాంకర్స్ ఆపడిని వెనక్కి పంపటం మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళా ఇది భూరక్ష అని చెప్పి తీసుకొచ్చి ఇతను భూభక్షగా మారాడనేది రైతులంతా కూడా ఇవాళ తిరుగుపడుతున్నారు.